సినిమా బిడ్డలు ఈ ప్యానెల్ ఎన్నో కళలతో ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం. రిజల్ట్స్ వచ్చాయి. నా ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు. మిగతాది వాళ్ళ ప్యానెల్లో ఉన్నారు. కానీ ఈ రెండు మూడు రోజులు నడిగిన సంఘటనలు దాని గురించి మనమందరూ కలిసి కూర్చొని చర్చించాం. సరే ఏం చేయాలి? మా మంచి కోసం వచ్చాం. సభ్యులు ఎన్నుకున్నారు. కానీ మొదటి నుంచి మనం ఏ ప్యానెల్ అయినా ఒకే ప్యానెల్ ఎన్నుకోండి అని చెప్పాం. క్రాస్ ఓటింగ్లు జరిగాయి. సగం మంది ఈ ప్యానెల్ నుంచి, సగం మంది ఆ ప్యానెల్ నుంచి ఎన్నుకున్నారు. సరే, ఎన్నుకున్న గెలిచిన సభ్యులు మా ప్యానెల్ నుంచి మనందరినీ కలిసి మాట్లాడదామన్నారు. ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం. చాలా రౌడిజం జరిగింది, మాటల పోరు జరిగింది, పోస్టల్ బ్యాలెట్స్ను అన్యాయం జరిగింది. అయినా ఎలక్షన్ ఆపకూడదు, జరగని చూద్దాం అన్నాం. ఎక్కడెక్కడో నుంచో దూర ఊరు నుంచి మనుషులను తెచ్చారు. డిఆర్సీ చీఫ్ ఉన్న మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు, ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. కానీ క్రమ